ప్రియా, వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. వచ్చే ఎన్నికలలో అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలి అని మాజీ మంత్రి గెడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మూలంపేట మండలం ఇజ్రాచిటంపల్లి, కేసారం, చంద్రయాన్పల్లి, కొత్త కోల్గొండ, చక్రంపల్లి, టేకులపల్లి గ్రామాలలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించారు. మేమిన్పేట మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు మద్దతు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా గ్రామాలలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు మాజీ మంత్రి గెడ్డం ప్రసాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది అని, ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రేమకి తాను నిజ రూపమా, ప్రేమ చిరునామకి తడు ప్రతి రూపమా, పేదన పెళ్లికి తాను నిజ రూపమా, విజయ ఢంక మోగ పాదం మోపిన చోట, విజయ ఢంక మోగ పాదం మోపిన చోట, జరగని ప్రభంజన అల్లిన పూట, వికలబాదు కుడమి తల్లి జన నేత్రుడా, గుండెలు నీటిన దీన బాధుడా, వికలబాదు కుడమి తల్లి జన నేత్రుడా, చెరుల గుండెలు నీటిన దీన బాధుడా. వచ్చిందా అందరు వస్తున్నా మీరు ఇట్లా గిద్దుకురా ఓ శంకర్ దా. అరే తర్వాత మాట్లాడన్నా ఫోన్ జరు కొంచెం సురేందర్ అన్న కొంచెం ఇద్దరిని ఇక్కడ పంపి కిందికి ఓ ప్లేయర్ గా చేస్తే థోడే నీ ఆరే ఇక్కడ వచ్చేసి రంగ దీనికో కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాలకు మనం ఆకర్షితులయ్యి టీఆర్ఎస్ పోయినాం కానీ 10 ఏళ్ళ నుంచి పని ఏం కాలి అయిందా ఏం కాలి ఏం పని అయినా కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ పాలన అని చెప్పి పెన్షన్లు కానీ ఇండ్లు కానీ ఇంకోటి కానీ ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఇంటికి ముట్టినాయి. ఈ 10 ఏళ్ళ నుంచి మనకి ఏం ముట్టలే, ఒక 4 కార్యక్రమాలు తప్ప, ఒకటి పెన్షను, ఒకటి షాదీమవారు, కళ్యాణమస్తు, రైతు బంధు, ఈ 4 తప్ప వేరే ఏం రాలేదు ఇప్పటిదాకా. ఆయన చెప్పిన మాటలు ఏం చేయలేదు. ఈ కాంగ్రెస్కు చరిత్ర ఏమున్నదంటే, ఈ కాంగ్రెస్కు చరిత్ర స్వాతంత్రం తీసుకొని వచ్చిన చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఈ కండువకు ఉన్నది. ఈ కండువల గాంధీ కుటుంబం సభ్యుల రక్తం కలిసి ఉన్నది ఈ కండువల. అది మీరు మర్చిపోతున్నారు, మర్చిపోయి అప్పుడప్పుడు పక్కదారిపోతున్నారు. ఎస్టీలు అంటేనే కాంగ్రెస్కు ప్రాణం, మీరు ప్రాణం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ మిమ్మల్ని రిజర్వేషన్ తీసుకొచ్చింది, మిమ్మల్ని ఎస్టీలకు గుర్తించి ఎస్టీలలో కలిపింది మిమ్మల్ని. కానీ ఇవాళ ఏదో తాగుడుకో, పైసలకో, 2000కో 1000కో మనం మారిపోతున్నాం. అట్లా మారకుండా కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పదవులు త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. మనం 10 సంవత్సరాలు మోసపోయినాము, ఇప్పుడు మోసపోవద్దు. ఇప్పుడు కూడా చాలా మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. 6 గ్యారంటీ స్కీములు కార్డులు వస్తాయి, ఇక రేపో ఎల్లుండో వస్తాయి. మీరు చేయవలసిన పని 10 మందిదో 15 మందిదో బ్యాచ్ వేసుకొని 3, 4 రోజు 10 ఇండ్లు తిరిగితే చాలు. ఆ 6 గ్యారంటీలు ఏమున్నాయో ఆడుల నెత్తిల మొగోళ్ళ నెత్తిలొద్దు, ఎందుకంటే మొగోడు సాయంత్రం మర్చిపోతాడు తాగి. మొగోళ్ళ నెత్తిలొద్దు, ఆడుల నెత్తిల ఆ 6 గ్యారంటీ స్కీములు వాళ్ళ నెత్తిలో కూర్చొని పెట్టాలి. ఆ 2500 ఆడోళ్ళకు ఫ్రీగా నెలకు 2500 ఇస్తాం, 500కే గ్యాస్ ఇస్తాం. ఆర్టీసీ ప్రయాణము తెలంగాణ మొత్తం ఫ్రీగా తిరగవచ్చు లేడీస్ మహిళలు. అట్లా 6 గ్యారంటీలు ఉన్నాయి, అవి చదువుకొని రోజు 10 ఇండ్లు తిరిగితే, 10-15 ఇండ్లు తిరిగితే ఎలక్షన్ కల్లా ఒక్కొక్క ఇంటికి 3-3 సార్లు పోతాం మనం. ఒక్కసారి పోతే మారకపోవచ్చు, కానీ 3-3 సార్లు పోతే మాత్రం 100% మారుతాడు మనిషి, మారుతాడు. అందుకే దయచేసి మీరు చేయవలసిన పని, 2 సార్లు నేను ఓడిపోయినా 3వ సారి ఓడగొట్టుకోవద్దు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాలి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాలి. సోనియా గాంధీ బతుకున్నప్పుడే నేను ఇచ్చిన తెలంగాణకు సార్థకం కలిగింది అని ఆమె మైండ్లో రావాలి, ఆమె ప్రశాంతంగా జీవితం గడపాలి. ఆ విధంగా మనం ప్రయత్నం ఉండాలి అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, పోయినసారి 19 ఓట్లు ఈసారి మ్యాక్సిమం ఓట్లు మెజారిటీ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. ఒక్కసారి నన్ను గెలిపించండి, 5 సంవత్సరాలు నన్ను వాడుకోండి. మీరు మీకు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, మోమిన్పేట బ్రిడ్జ్ ఉన్నది, అదే మన రైల్వే బ్రిడ్జ్,
అది 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. మీకే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ లోకల్ ఎమ్మెల్యే ఆనంద్ వచ్చినప్పుడు మీరు 100 మంది ఆయన ఎన్నుకున్నారు, మనకన్నా సిగ్గుండాలి ఎన్నుకున్నాను. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ కాలేదు, మనం నీళ్ళలో పోతున్నాం, బస్సులు నీళ్ళ మునుగుతున్నాయి, మన పిల్లలకు ఉనికిరానికే కష్టమవుతున్నది, ఆ గుట్ట ఎక్కి దిగిరానికే కష్టమవుతున్నది. అది మనం అడుగుతలేం, అది అడుగుతలేం. మనం అడగలేం కదా, మా ఎవరికి కష్టమవుతున్నది? అయితే ప్రశ్నించే తత్వం రాలే. మళ్ళీ ఒకసారి లోకల్ ఎమ్మెల్యే వస్తే ముందు ఆ బ్రిడ్జ్ చేపించి మా దగ్గరికి రా ఓట్లు అడగనికి అని చెప్పు. సరేనా? ఈ పని రాము, మీ దగ్గరికి వెళ్ళి ఫోన్లేదా? మీ దగ్గర వాటర్ ఫోన్ తీసుకుంటే ఉదర్ తీయండి. జరిగి కుళ్ళ అయ్యి జర అంతా.